అండి ఈరోజు ఈనాడు పేపర్లోని ఇంపార్టెంట్ ఎడిటోరియల్ మరియు ఆర్టికల్స్ ఏంటో చూద్దాం రాష్ట్రాలకు ఇదా తోడ్పాటు కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నా భిన్నం అవడమే కాకుండా ప్రజారోగ్య రక్షణ కోసం సంక్షేమం కోసం అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు ఆదుకోవాలి అని కేంద్రానికి వెనుతులు సమర్పిస్తే కేంద్రం చేసినటువంటి ఉపశమన చర్యలు రాష్ట్రాలకు ఏమాత్రం ఊరటనివ్వలేదు అనేట్లుగా ఇక్కడ చెప్తున్నారు సో డీటెయిల్గా చూద్దాం స్వతంత్రంగా పన్నుల రూపేణ రాష్ట్రాల వనరులను సేకరించే అధికారాలు జీఎస్టీ రూపంలో కేంద్రానికి ఇచ్చేసాయి దీంతో రాష్ట్రాలకు వచ్చేటువంటి సొంత రాబడులు యాభై ఐదు శాతం నుండి యాభై శాతానికి పడిపోయాయి ఇక పద్నాలుగవ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సు చేసినటువంటి నిధులు కూడా రాష్ట్రానికి రాలేదు అవి దాదాపుగా ఆరు లక్షల కోట్లకు పైమాటే ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్ రావడం అదనంగా రాష్ట్రాలు డబ్బును వెచ్చించాల్సి రావడంతో రాష్ట్రాలపై ఆర్థిక భారం అనేది పెరిగింది సో రావాల్సిన డబ్బు రాక అదనంగా ఖర్చు చేయాల్సి రావడంతో రాష్ట్రాలు కేంద్రాన్ని లక్షల కోట్లలో గ్రాంట్లు ఇవ్వాలని ఎఫ్ఆర్బిఎం నిబంధనలు సడలించాలని పదిహేను ఒక్క ఆర్థిక సంఘం యొక్క కేటాయింపులు ఏవైతే ఉంటాయో వాటిని ముందుగా అందివ్వాలని ఇక ఆర్బీఐ ఇచ్చేటువంటి ఆర్థిక సాయంపై వడ్డీ విధించరాదని ఇలా పలు రకాలుగా కేంద్రాన్ని రాష్ట్రాలు కోరాయి అయితే ఎఫ్ఆర్బిఎం నిబంధనలు సడలించింది కేంద్రం కానీ దానికి కూడా మళ్ళీ కొన్ని షరతులను విధించిందనమాట అవేంటి ఒక దేశం ఒక రేషన్ కార్డు జిల్లా స్థాయిలో సులభతర వాణిజ్యం విద్యుత్ పంపిణీ సంస్థల సంస్కరణలు నగర పాలక సంస్థల్లో రాబడి వృద్ధి ఏర్పాట్లు ఇలా వీటిలో ఏ మూడింటినైనా సరే రాష్ట్రాలు అమలు చేయాలి అలా అమలు చేసినప్పుడు మాత్రమే అదనంగా వచ్చేటువంటి నాలుగు లక్షల కోట్ల పైగా వనరులు రాష్ట్రాలకు అందజేస్తుంది సో ఇప్పుడు ఏంటి అమలు చేయకపోతే ఆ అదనపు డబ్బు అనేది సమకూరదు కాబట్టి ఈ షరతులు అనేవి రాష్ట్రాల యొక్క రుణ సమీకరణకు అడ్డంకిగా మారాయి సో కోవిడ్ వల్ల రాష్ట్రాలన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కేంద్రం ఆదుకొని కలిసికట్టుగా పోరాడాల్సింది పోయి నిబంధనలు పెట్టి సహాయం పేరుతో సంస్కరణలు తేవడం ఎంతవరకు కరెక్ట్ అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు ఇక మరో ఆర్టికల్ ఉభయ తారక విధానం ఇదేంటి అంటే కోవిడ్ వల్ల ఐటీ రంగంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విధానం పెరిగింది సో దీని గురించి ఇక్కడ చెప్తున్నారు మనం నిన్న కూడా చూసాం ఐటీ పైనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది సో దేశ జీడిపిలో ఈ ఐటీ రంగం అనేది దాదాపుగా ఎనిమిది శాతాన్ని ఆక్రమిస్తోంది పద్దెనిమిది వేల కోట్ల డాలర్ల ఆదాయాన్ని కలిగి ఉంది ఇదంతా కూడా మనం నిన్న చూసాం సో లాక్డౌన్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగిన ఐటీ రంగంలో కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి అన్నట్లుగా నిన్న చూసాం అయితే ఇక్కడేం చెప్తున్నారు అంటే లాక్డౌన్ వల్ల అన్ని క్లోజ్ అయినా ఐటీ రంగం వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో సరఫరాల్లో పెద్దగా నష్టం రాకుండా చూసుకోగలిగింది అని అయితే దీనికి కారణం ఏంటి సెజ్ యొక్క అధికారులు టెలికాం విభాగము వర్చువల్ కనెక్టివిటీ అనేది అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం వల్ల సాధ్యపడింది అని చెప్తున్నారు సో సాధారణంగా ప్రభుత్వ ప్రైవేట్ నెట్వర్క్లు అనేవి రెండింటినీ కూడా కలిపే వీలు ఉండదు కానీ కోవిడ్ నేపథ్యంలో ఈ నిబంధన నుంచి టెలికాం శాఖ సడలింపులు ఇచ్చింది ఇక సెజ్ల యొక్క ప్రత్యేక అవసరాల కోసం కూడా వినియోగించాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ను ఇళ్ళకి తీసుకువెళ్లేందుకు సెజ్ యొక్క అధికారులతో పాటు ఎస్టీపీలు సైతం అంగీకరించడం వల్లే ఈ ఐటీ రంగం తన సేవలను కంటిన్యూ చేయడానికి సాధ్యపడింది అయితే ఈ విధానంలో కూడా సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని అధిగమించగలిగితే మాత్రం ఫ్యూచర్లో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది బాగా ఒక మంచి విభాగంగా ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు మరో ఆర్టికల్ కార్మిక చట్టాలకు కత్తెర ఈ మధ్యకాలంలో కొన్ని రాష్ట్రాలు కార్మిక చట్టాల అమలును నిలిపివేశాయి మరికొన్నేమో పని పొడిగించాయి సో ఈ నేపథ్యంలో ఈ కార్మిక చట్టాలకు సంబంధించి ఈ ఆర్టికల్ ఉంది కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను మళ్ళీ స్పీడప్ చేయాలన్నా దేశ విదేశాల నుండి కొత్త పెట్టుబడులను ఆకర్షించాలన్నా కార్మిక చట్టాలను సవరించక తప్పదని ప్రభుత్వాలు భావిస్తున్నాయి ఆల్రెడీ మనకి ఉత్తరప్రదేశ్ గుజరాత్లో పలు కార్మిక చట్టాలను నిలిపివేయగా రాజస్థాన్ పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పని పొడిగించాయి ఇలా కార్మిక చట్టాలను నిలిపివేయడం వల్ల వారి యొక్క హక్కులను హరిస్తున్నాయి రాష్ట్రాలు అని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి అంతే కదా ఆల్రెడీ ఉన్న చట్టాలు అనేవి కార్మికులకు భద్రతనిస్తున్నాయి వారి యొక్క శ్రమ దోపిడీ అనేది జరగకుండా చూస్తున్నాయి మరి ఇప్పుడు కొత్తగా తీసుకురానున్న చట్టాల వల్ల ఏం జరుగుతోంది అంటే కార్మికులకు అవసరమైనప్పుడు తీసుకోవడము అవసరం లేదనుకున్నప్పుడు తొలగించగలుగుతాయి ఇక చట్ట ప్రకారం చేపట్టాల్సినటువంటి పరిశుభ్రత ఆరోగ్య సంరక్షణ చర్యలు రానున్న కొత్త పరిశ్రమలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ సమయం పనిచేయించుకోగలుగుతాయి ఇది కార్మికులను బానిసలుగా మార్చే చర్య కాక మరేంటి ఇది కార్మికులను బానిసలుగా మార్చే చర్య అని సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ కూడా అభిప్రాయపడడం జరిగింది ఇక రాజ్యాంగ పరంగా చూసినట్లయితే కార్మిక చట్టాలనేవి ఉమ్మడి జాబితా కేంద్రం రాష్ట్రాలు రెండు కూడా చట్టాలు చేయవచ్చు కార్మికులకు సంబంధించి కేంద్రం నలభై నాలుగు చట్టాలను వందకు పైగా రాష్ట్ర చట్టాలు ఉన్నాయి ఇక కేంద్ర చట్టాలకు సవరణలు రాష్ట్రాలు కూడా చేయవచ్చు అయితే రాష్ట్రాలు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఇందుకు భిన్నంగా ఉంటే ఆర్టికల్ టూ ఫిఫ్టీ ఫోర్ క్లాస్ టూ ప్రకారంగా రాష్ట్రపతి యొక్క సమ్మతిని రాష్ట్రాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ చట్టాలకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా గతంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు పీవీపీఆర్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో విస్తృత అర్థాన్నిచ్చింది నిర్బంధం అంటే కేవలం వెట్టి చాకిరీ బానిసత్వమే కాదని ఒక కార్మికుడికి చెల్లించే వేతనం నిర్దేశించిన కనీస వేతనం కన్నా తక్కువగా ఉంటే అది కూడా నిర్బంధమే అని ఇరవై మూడవ రాజ్యాంగ అధికరణ కింద నిర్బంధ శ్రమ కిందికే వస్తుంది అని సుప్రీంకోర్టు పేర్కొంది కాబట్టి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కనీస వేతన చట్టం అమలును నిలిపివేయడం అనేది ప్రాథమిక హక్కులకు భంగకరమని సుప్రీంకోర్టు పేర్కొంది ఇక ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం కూడా ఉన్న ఒప్పందానికి కూడా ఈ రాష్ట్రాల చర్యలు అనేవి విరుద్ధం ఆ ఒప్పందంలో భారత్ కూడా గతంలో సంతకాలు చేసి ఉండింది మరి కార్మిక చట్టాలను ఇష్టారాజ్యంగా నిలిపివేయకూడదని చట్టాలు చెప్తున్నా వాటి సస్పెన్షన్ అనేది ఎంతవరకు కరెక్ట్ దీని మూలంగా అగ్ని ప్రమాదాల నుండి రక్షణ భద్రత సాధనాలను నెలకొల్పడం వంటి చర్యల నుండి యాజమాన్యాలకు మినహాయింపు లభిస్తుంది మరి అందులో పనిచేస్తున్నటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి యాజమాన్యాలు ఈ భద్రతలు పాటించినట్లయితే ఏదైనా ప్రమాదం జరిగితే వారి ప్రాణాలకు ఎవరి రెస్పాన్సిబిలిటీ వారి కుటుంబాలకు భరోసా ఎవరిస్తారు అనేది ఇక్కడ చెప్తున్నారు సో మనం కూడా ఆలోచిస్తే పెట్టుబడులను ఆకర్షించడం కోసం అని భద్రతా ప్రమాణాలను గాలి కొదిలేసి సంస్థలను నెలకొల్పితే ముఖ్యమైనటువంటి వనరైన మానవ వనరులు మనం కోల్పోతాం అలాంటి మానవ వనరుల యొక్క పరిస్థితి ఏంటి వారి యొక్క భరోసా ఎవరు సో ఇది కరెక్ట్ కాదు పరిశ్రమలను ఇన్వైట్ చేయడం కరెక్టేనేమో కానీ వాటిని ఆకర్షించడం కోసం శ్రమజీవుల యొక్క దోపిడీ జరగకుండా వారు బలి కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉంది సో ఇవ్వండి ఈరోజు ఎడిటోరియల్ మరియు ఆర్టికల్స్ థ్యాంక్ యూ